నిజం మా నైజం ఎల్లవేళలా ప్రజల పక్షం ఎన్విఆర్ టీవీ. లారీ ఢీకొట్టి కాలేజీ విద్యార్థులు తీవ్ర గాయాల పాలైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి వద్ద చోటు చేసుకుంది. క్షతగాత్రులు గంభీరావుపేట మండలం దమ్మనపేటకు చెందిన కొండ సుభన్ మరో విద్యార్థి ఉన్నారు. నమస్కారం, రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలకు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ప్రజాప్రతినిధులు. శివాజీ జాతికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్ నాయక్, కిషన్, బాలయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గుండారంలో శివాజీ జయంతిని 389వ జయంతిని ఘనంగా పురుచుకోవడం జరిగింది. అలాగే మొదటిసారిగా గుండారంలో ఈ శివాజీ జయంతిని మన జెండా ఆవిష్కరించి శివాజీ జయంతిని పురస్కరించుకున్నాం. నాతోటి గ్రామస్తులకు మరియు యువకులకు శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఛత్రపతి 389వ జయంతిని గుండారంలో జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఈరోజు మా గ్రామంలో మొదటిసారిగా జయంతి సందర్భంగా జెండా వేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సర్పంచ్ శంకర్ నాయకుడు గారికి, అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షులు గోడెప్ కిషన్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచి బాలయ్య గారికి, అదేవిధంగా మాతోటి గ్రామస్తులకు, యువకులకు పేరు పేరున అందరికీ ధన్యవాదములు. గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతి యువకుల కోసం SBI నిర్వహిస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ అన్నారు. ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లిలో స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును గ్రామ సర్పంచ్ ప్రారంభించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన నిరుద్యోగ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, బ్యాంక్ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒక వ్యాపారాలు అయితే ఏమి రన్ చేసుకోవాలనే ఉద్దేశం కొద్ది పరిస్థితుల్లో లేదు కాబట్టి మరి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చే పరిస్థితుల్లో లేదు. మన చదువులు మీకు ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి మా దగ్గర పైసలు మరి ఎట్లా అంటే మీకు ఎక్కడైతే అకౌంట్ అక్కడికి మా బ్యాంకు తోటి వీళ్ళు లోన్ తీసుకున్న రీపేమెంట్ చేయగలుగుతారు అనే నమ్మకం వాళ్ళకి కలుగుతుంది. కొత్తగా స్టార్ట్ చేసినాం ఏమిటంటే పాపడ్ మేకింగ్ అండ్ పికిల్స్. డిమాండ్ ఉన్న కోర్స్ కాబట్టి మీరే ఒక 30 మంది మన కరీంనగర్ తిమ్మాపూర్కి వస్తే మీకు హాస్టల్ ఫెసిలిటీ కల్పిస్తూ ట్రైనింగ్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఈ కాన్సెప్ట్ అనేది మనకు బెంగళూరు కర్ణాటకలో స్టార్ట్ అయింది 1982 అంటే 1982 స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఈ సంస్థ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అప్పటి నుండి మన కరీంనగర్లో 2010 December 20th స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పటి నుండి ఈ ప్రోగ్రామ్స్ మేము కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు ఒక 5,000 మందికి పైగా మేము ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ RCT అనేది చాలా నిరుద్యోగ యువతకి ఒక వరం లాంటిది కాబట్టి మీ అందరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఎవరికైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తా, అది చదవండి ఒకసారి ఏమేమి ఉన్నాయి, ఏం కోర్సులు ఉన్నాయి అనేది నేను చెప్పినా బట్ మీరు చూస్తే కూడా మీకు ఐడియా అనేది వస్తుంది. ఇంకా మిగిలిన విషయం లేడీస్ టైలరింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, మగ్గం వర్క్స్, జూట్ బ్యాగ్ మేకింగ్, కాస్ట్యూమ్ జ్యువెలరీ, ఏసీ అండ్ సెల్ ఫోన్ రిపేరు, మోటార్ రివైండింగ్, గరీలు విద్యుత్ ఉపకరణ్, కంప్యూటర్ హార్డ్వేరు, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, LMV డ్రైవింగ్, 2-వీలర్ మెకానిక్. సో ఇవన్నీ ట్రైనింగ్స్. అగ్రికల్చర్ అయితే పాడి పరిశ్రమ, వర్మీ కంపోస్ట్, వెజిటేబుల్ నర్సరీ మేనేజ్మెంట్, గొర్రెల పెంపకం. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు VSP బజరంగ దళ నాయకులు. వీర్నపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ కార్యక్రమాలను ఉద్దేశించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, భరత్. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని చేసినటువంటి బైక్ ర్యాలీ కానీ, తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో చాలా అభినందనీయం. ఛత్రపతి శివాజీ గారిని గుర్తుంచుకోవడం అనేది ఈ రోజుల్లో యువకుల్లో మంచి ప్రేరణ కలిగినటువంటి విషయం ఇది. ఎందుకోసం అంటే ఛత్రపతి శివాజీ అంటే భారతదేశానికి ఒక ప్రతిరూపం. భారతదేశం అంటేనే ఛత్రపతి శివాజీ ఒక అద్భుతమైనటువంటి గొప్ప రాజు. ఆయన భారతదేశానికి ఒక మంచి ఖ్యాతి, ఒక మంచి గుర్తింపు, ఒక మంచి విలువలు కలిగినటువంటి దేశంగా పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ. వారు చేసినటువంటి కార్యక్రమాలు, సాహస కార్యక్రమాలు ఏవైతున్నాయో చాలా గొప్పవి. ఇతర దేశాల రాజులతో కానీ భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రతి రాజుకు ఎదురు నిలబడి పోరాటం చేసి నిలబడేటువంటి గొప్ప వ్యక్తి. ఆయనకున్నటువంటి వీరత్వం, ఆయనకున్నటువంటి ధైర్యం, సాహసాలు ఈరోజు వీర్నపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రావాలని, ఆ రకంగా మనం కూడా పాటుపడాలని, అదే రకంగా మన భారతదేశ ఔన్నత్యాన్ని, మన భారతదేశ సంస్కృతిని కాపాడాలని చెప్పేసి నేను బలంగా కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామంలో కొలువైన వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు అందుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునందన్ రావు దంపతులు హాజరయ్యారు. స్వామివారి జన్మోత్సవం, ప్రతి మాఘ పౌర్ణమికి స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన గోపాల స్వామిగా ఇక్కడ స్వామి చలామణి అవుతూ భక్తులకు ఇంగు బంగారంగా గురవే నమః. 40 సంవత్సరాల క్రితం శ్రీ విధిమోహన శాస్త్రి గారిచే ఈ వాసుదేవాశ్రమం స్థాపించబడింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీ శృంగేరి భారతీతీర్థ స్వామివారు మహాగురువు జగద్గురువు ఇక్కడికి వచ్చినారు. వచ్చినప్పుడు ఈ ఆశ్రమాన్ని సందర్శించి చాలా ఆనందపడ్డారు. ఆ తర్వాత ఈ ఆశ్రమం కూడా వారి అంటే శృంగేరి శంకరమణి యొక్క ఆధీనంలోకి ఇస్తామని వీరు కోరడం, ఆ స్వామివారు అనుగ్రహంతో అంగీకరించడం జరిగింది. అప్పటి నుండి
ప్రతి సంవత్సరం శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీతీర్థ స్వామివారి ఆశీస్సులతో ఈ కళ్యాణ మహోత్సవం, ఈ రుక్మిణి వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా ఇదే విధంగా జరుగుతుంది. ఎంతోమంది బ్రాహ్మణోత్తములు, వేద పండితులు మాత్రమే కాకుండా అనేక మంది భక్తజనులు కూడా ఇక్కడికి వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి శ్రీ రుక్మిణి వేణుగోపాల స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఎంతోమంది ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క కోరికలను స్వామివారికి చెప్పుకొని అనేక మొక్కులు మొక్కి తీర్చుకున్నటువంటి వాళ్లకు కోరికలు వెంటనే తీరినాయి. అంతేకాదు వాళ్ళు వచ్చి మళ్ళీ కళ్యాణాలు చేయించినటువంటి అంశాలు కూడా జరిగినాయి. కనుక ఈ స్వామివారు భక్తుల యొక్క కోరికలను తీర్చేటువంటి కల్పవృక్షముగా అందరూ విశ్వసిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైనా కూడా ఎటువంటి కోరిక ఉన్నా కూడా, ధనధాన్యాలు కావచ్చు, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, ఎటువంటి విషయంలోనైనా సరే స్వామివారిని ఒకసారి నమస్కరించి కోరితే చాలు, తప్పకుండా వాళ్ళ యొక్క అభీష్టం నెరవేరుతుందని ఇక్కడ ప్రజల యొక్క విశ్వాసం. అదేవిధంగా జరుగుతుంది కూడా. ఓతో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.